రాత్రి ఏం సినిమాకురా? అదే వాడే చూసుడు, వాడే కొట్టు కొట్టి కొట్టి చేతులు నప్పుట్ని ఇంత షేడ్ ఎందుకు కొడుతున్నావురా? రేయ్ సినిమాలో శ్రీదేవి చిరంజీవి పోటీ పడి ముద్దులు పెట్టుకుంటుంటే సూపర్ గా ఉందయ్యా. వాళ్ళు అక్కడ పెట్టుకున్నారే, నువ్వు ఎక్కడ ఎవరికన్నా పెట్టావు అంటే ఆరు నెలలు జైలు శిక్ష, జైలు కొడలు నీకు. పోయా సరే గుమ్మస్తా ఏడ్రా. గుమ్మస్తా ఎండోరికి పోయినాడయ్యా. ఏమంటే నీకురా? అదే సిల్టాక్ పోస్టులు పడితే ఇంటర్వ్యూలో పాస్ అయితే పాస్ అయిన వెంటనే ఉద్యోగం రావడం, ఉద్యోగంలో జాయిన్ అయిపోవడమే. నా కడుపుని చెరబుట్టాను. అత్తగారు పొద్దున్నే ఆశ్రయం అయ్యిందిలే. ఇదిగో నార్తపల్లెం, ఇదిగోయా పెట్టి చావు. ఇదిగో నేను చెప్పినట్టు చెప్పు. అలాగే దేవుడా, దేవుడా మా గుమ్మస్తాకి ఉద్యోగం రాకుండా ఉంటే వంద టెంకాయలు కొడతా నీకు. వాడికి ఉద్యోగం వస్తా, నీకేమైందయ్యా? ఏమైందా? మన పంపం మునిగింది. మన కొట్లో 3 లక్షలు తేడా ఉంది. వాడి గని ఆ ఉద్యోగం వస్తే నేరుగా పట్టుకొని పుస్తకం పట్టుకొని నేరుగా మన కొట్టుగా వస్తాడు. వెంకటేశ్వరరావు కూతురయ్యా. మన కొట్లో పని నేర్చుకోవడానికని వచ్చింది. ఏం పని నేర్చుకుంటావమ్మా? వాడేమో చిన్నపిల్లాడు, వాడికేమో పని రాదు, నాకేం వయసు అయిపోయింది, నేను ఎక్కువసేపు పనికాడ కూడా కూర్చోలేను. ఇంకేం వచ్చింది నీకు పని? ఏమి నేర్పిస్తాడాడు? ఇప్పుడే ఎక్స్పీరియన్స్ అయింది. వాడేమో చిన్నపిల్లాడు, పని గురించి ఏమీ తెలీదు, ఆరాటం కొద్ది కూర్చోవడం తప్ప
ఏంది చెప్పేది నిజమా? ఎందుకలా కోపడుతున్నావు? అదే మా గుమ్మస్తా ఉంటూ రెండు పనులు నేర్పెట్టావు నీకు. అదే రెండు పనులు, అదే బేరో లెక్కలో రెండు నేర్పెత్తాడు. రెండు రోజులు పట్టుబట్టాడంటే నీవు వచ్చేసినట్టుక. నా మాటిని ఎక్కడ నిద్ర ముగ్గురుండా కొట్లో చూసుకో. ఒకటి తర్వాత ఒకటి నేర్పెత్తాడు నీకు పని. ఏందయ్యా వచ్చామని అట్లా పంపించావు? అది గనక కొట్లో ఉంటే మన కొట్టును కూడా నాశనం చేసిద్దది. నీకు ముందే ఎలా తెలుస్తున్నాయ్యా? మన పడతలా దాని ఎవరు? దాని చూపు కనపడతలా? అందరి కుటుంబాలు నాశనం అయిపోయినాయి దాని చూపుకి. అయ్యా నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఏంద్రో నీ ఎవరు? అయ్యా నేనంతవరకు ఎవరికే మన్ను ఆపలేదయ్యా. అసలు నీకు వచ్చానేగా. సరేలే ఏంద్రా సెంటర్ లేదు మైక్ మోగుతుంది. అయ్యా మన ఊళ్ళో చింతమని లేదు. ఏది ఆ గుడి దగ్గర చింతమనా? చింతమని ఆవిడ రికార్డింగ్ డాన్స్ పెడుతుందంట. అయితే మనం చూసినట్టేలే దాని డాన్స్. ఏంది అట్లా అంటావు? ఆవిడకి అభిమానులు అంతమందా ఎంతమందా? వాళ్ళంతా వచ్చేసరికి తెల్లారైపోతుంది. ఇంకా మనమేం చూస్తుందండి డాన్స్? వాళ్ళందరూ నీకు ఎలా తెలుసయ్యా? తెలుసా ఏంద్రా? ఆవిడ అభిమానులు అంతమందా ఎంతమందా? మనతోడ ఒకటి పట్టుకొని వరుస నేను ఉంటుంటారు ఇక. నిలబడితే ఏమవుతుందయ్యా? ముందు వాడు అమెరికాలో ఉంటే వెనకోడు అడిగొప్పలో ఉంటాడు. అమ్మో అంతమంది. అవునరా ఆంధ్రదేశం సగం చచ్చిపోయింది. ఆ పని ఉంటే జనాలకి రోగాలు లేవు జబ్బులు లేవు. నిజమా? సర్లే టైం ఎంతైంది చూడు. ఎందుకయ్యా? సెంట్రల్లో చింతమని సెంట్రల్. ఆ చింతమని డ్యాన్స్ చూడడానికి రా. అలాగే అయ్యా.